ఇండియా న్యూస్ తెలుగు కటిక దరిద్రం సీన్లు ఏమైనా తీయాలంటే సినిమాలలో కాంగ్రెస్ పరిపాలనలో సినిమా వాళ్ళు తెలంగాణకు వచ్చి షూటింగ్లు చేసేది అధ్యక్ష కరువు నేల ఎక్కడా అంటే అయితే రాయలసీమ లేకపోతే తెలంగాణ కానీ ఇవాళ పచ్చదనంతో పాడి పంటలతో పరవశించిపోయే పల్లె అందాలు చూపెట్టాలంటే తెలంగాణ ఊళ్ళను వెతుకుంటూ వస్తూ ఉన్నారు అధ్యక్ష సినిమా వాళ్ళు మా సిరిసిల్ల ముద్దుబిడ్డ మా తెలంగాణ సోదరుడు వెల్దండి వేణు అధ్యక్ష తమ్ముడు ఒక సినిమా తీసిండు అధ్యక్ష అనే సినిమా తీసిండు నాకు ఫోన్ చేసిండు అన్నా నువ్వు రావాలే నేను సిరిసిల్ల బిడ్డని మీ తమ్ముణ్ణి నువ్వు వచ్చి నన్ను ఆశీర్వదించాలే అంటే నేనన్నా సిరిసిల్ల బిడ్డవు నువ్వు మరి సిరిసిల్లనే ఫంక్షన్ పెట్టి తమ్మి అన్న దిల్ రాజు గారు సినిమా తీసిండే అధ్యక్ష వాళ్ళ బిడ్డ సినిమా తీసింది అనుశితారెడ్డి అని పిల్ల పాప ఆమె తీసింది నేను పోయిన అధ్యక్ష పోతే అధ్యక్ష ఆ సినిమా నిజంగా కూడా ఎంత బాగుందంటే ఆ సినిమాలో అనుబంధాలను చూపెట్టిన తీరు జనాల మనసులను కదిలిచ్చింది కన్నీళ్లు పెట్టించింది అధ్యక్ష ఊరు ఊరు కూడా ఆ సినిమాను పెద్ద పెద్ద మరి పెద్ద పెద్ద ప్రొజెక్టర్లు పెట్టి చూపెట్టుకున్నారు అధ్యక్ష బంధాలతో పాటు ఆ సినిమాలో చూపెట్టిన పల్లె అందాలు అధ్యక్ష అందరినీ ఆకట్టుకున్నాయి చాలామందిని ఆశ్చర్యపరిచినాయి అధ్యక్ష ఆ షూటింగ్ ఎక్కడైంది అయింది అధ్యక్ష అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం మా రమేష్ గారి నియోజకవర్గంలోని కోనరావుపేట మండలంలో అయింది అధ్యక్ష సినిమా నేను ఇక్కడికి వచ్చినాక మా కుటుంబ సభ్యులతో కలిసి చూసిన అధ్యక్ష చూస్తే నన్ను చూసి వాళ్ళు అడిగిన మాట ఆ సినిమా చూసినాక ఈ సినిమాలో చూపెట్టిన గ్రామం నిజంగా మీ సిరిసిలదేనా అది కోనరావుపేటనా కోనసీమనా అని మా కుటుంబ సభ్యులే ఈరోజు ఆశ్చర్యపోయి అడిగే పరిస్థితి అధ్యక్ష నిజంగా కూడా అధ్యక్ష చాలామంది అడుగుతా ఉన్నారు తెలంగాణ కరువు సీమలన్నీ ఈరోజు కోనసీమలు అధ్యక్ష ఆనాడు ఒకప్పుడు ఉండేది అధ్యక్ష వాళ్ళ పరిపాలనలో అప్పుడు పెద్దలు సామెతో చెప్తారు అధ్యక్ష కంటే కానుపు కోసం సస్తే బొంద కోసం మాత్రమే వలస పోయినోళ్ళు వాపస్ వస్తారు ఊరికి వస్తారని చెప్తారు అధ్యక్ష